ఇవాళ ఏపీ మహిళా కమిషన్ ఎదుట టీడీపీ అధినేత చంద్రబాబు బోండా ఉమా హాజరవుతారా లేదా ప్రస్తుతం ఏపీలో ఇదే చర్చ అయితే హాజరయ్యే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు బోండా ఉమా దీనికి సాంకేతికంగా ఎలాంటి కారణాలు చూపుతారనేది ఆసక్తిగా మారింది మరోవైపు మహిళలపై రోజురోజుకు రోజుకు అరాచకాలు పెరిగిపోతున్నాయంటూ టీడీపీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది విజయవాడ ఆసుపత్రిలో అత్యాచారం ఘటన చినికి చినికి గాలివానగా మారింది బాధితురాలి పరామర్శల పర్వం సమన్లిచ్చేంత వరకు వెళ్ళింది చివరికి ఇది రాజకీయ రంగు పులుముకుని మాటల యుద్ధానికి దారితీసిన పరిస్థితి బిజవాడ పాత ఆస్పత్రిలో పరామర్శకు వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ బ్యూరో సభ్యుడు బొండా ఉమా మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మధ్య జరిగిన వాగ్వాదం పెరిగి పెద్దదైంది ఈ క్రమంలో ఈ నెల ఇరవై ఏడున మహిళా కమిషన్ ఎదుట కావాల్సిందిగా సమన్లు జారీ చేశారు కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా మరింత ముదిరింది తాము సమన్లిచ్చాం కాబట్టి ఇవాళ ఖచ్చితంగా మహిళా కమిషన్ ఎదుట హాజరై తీరాల్సిందేనంటూ వాసిరెడ్డి పద్మ స్పష్టం చేస్తున్నారు కమిషన్ ముందు హాజరు కాకుంటే మహిళా కమిషన్ అంటే ఏంటో చూపిస్తామని ఆమె హెచ్చరించారు ఈ క్రమంలో దీనికి ఎలాంటి సాగదీత లేకుండానే బొండా ఉమ స్పష్టంగా ప్రకటన చేసేశారు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ కమిషన్ ఎదుట హాజరు కాబోమని తెగేసి చెప్పారు మహిళా కమిషన్ లేనటువంటి ఉపయోగించి పేపరు పెన్ను ఉంది కదా అని మాకు నోటీసులు ఇవ్వటం ఛాలెంజ్లు చేయటం వాసిరెడ్డి పద్మ కూడా ఇదే సమయంలో టీడీపీ మరో నిర్ణయం తీసుకుంది ఏ రోజైతే మహిళా కమిషన్ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని చంద్రబాబు బొండా ఉమాలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారో అదే రోజున అంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు సిద్ధమవుతోంది మహిళలపై పెరిగిపోతున్న దాడులను ప్రభుత్వం అరికట్టలేకపోతోందంటూ నిరసనలకు ప్లాన్ చేసింది దీంతో ఇవాళ మహిళా కమిషన్ టీడీపీ కేంద్రంగా ఆసక్తికర రాజకీయం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి